వాళ్ళంతా గొర్రెల కాపరులు. కొండలు, గుట్టలు, పచ్చిక మైదానాల్లో గొర్రెలు మేపుకుంటూ వెళ్తారు. జిల్లాల సరిహద్దులు దాటుకుంటూ గొర్రెల మందలను తోలుకుపోతుంటారు. 2-3 నెలలకోసారి ఇంటికి వెళ్ళి వస్తుంటారు. ఫోన్లోనే కుటుంబ సభ్యుల బాగోగులు తెలుసుకుంటారు. అటవీ పోలీస్ అధికారుల ఆంక్షలతో ఇబ్బందులు పడుతూ దేశ సంచారులుగా తిరుగుతూ గొర్రెల కడుపు నింపుతున్న కాపరుల స్థితిగతులపై V6 న్యూస్ ప్రత్యేక కథనం. ఎండ, వాన, చలితో సావాసం చేస్తూ గొర్రెలు మేపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు కాపరులు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ఎంతో మంది గొర్రెల కాపరులు తమ మందలను మేపుకుంటూ జిల్లాల సరిహద్దులను దాటుకుంటూ వస్తున్నారు. ఎక్కడ చీకటి పడితే అక్కడ మందను ఆపి నిద్రపోతారు. మరుసటి రోజు ప్రయాణం కొనసాగిస్తారు. అటవీ అధికారులు పోలీసుల నుంచి తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని గొర్రెల కాపరులు అంటున్నారు. వనపర్తి జిల్లా పానగల్ మండలం కేతపల్లి గ్రామానికి చెందిన ఆంజనేయులు గొర్రెల కాపరి. వారి ప్రాంతంలో మేత దొరకకపోవడంతో 6 నెలల కిందట గొర్రెల మేత కోసం బయలుదేరాడు. ప్రస్తుతం నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం వరకు చేరుకున్నాడు. రోజు 30 కిలోమీటర్లు గొర్రెలను మేపుకుంటూ వెళ్తున్నాడు. ఎక్కడ చీకటి పడితే అక్కడ వంట చేసుకుని తిని అదే ప్రాంతంలో నిద్రపోతాడు. వీళ్లకు రక్షణ అంటూ ఏమీ ఉండదు. కటిక నేలపైనే పడుకుంటారు. వారికి సంబంధించిన నిత్యావసర సామాగ్రి గాడిదల సాయంతో తీసుకువెళ్తారు. అలా గొర్రెలను మేపుకుంటూ తిరిగి సొంత గ్రామానికి వెళ్లేసరికి 9 నెలల సమయం పడుతుందని చెప్తున్నారు. వారి కుటుంబ భాగోగులు మొత్తం ఫోన్ ద్వారానే తెలుసుకుంటూ ఉంటారు. మార్గం మధ్యలో ఆరోగ్య సమస్యలు తలెత్తితే స్థానికంగా ఉన్న గ్రామాలలో ఆర్ఎంపీ డాక్టర్ ని సంప్రదిస్తారు. తీవ్ర అస్వస్థతకు గురైతే సొంత గ్రామానికి వెళ్లి గొర్రెల కాపలాగా మరో వ్యక్తిని పంపిస్తారు. ఇప్పుడు 6 నెలలు దాటింది, మేము 6 నెలలు చిల్లర అయింది. జీవాలు ఊరే నుండి బయటికి వెళ్ళి ఇంకా గాడిదలకు సామాన్ చేస్తాము. ఇంకా ఓ రోజు వీళ్ళున్న రోజు అన్నం వండుకుంటాం, వీళ్ళు లేకపోతేనంటే ఇంకా ఇట్లనే ఇంకా బొనుగుల గినుగుల తెచ్చుకొని కాలం గడుపుకుంటాం. ఇంకా కంటిన్యూ అయితే 3 పూటలు అన్నం టయానికి తినాలనేది ఏమి ఉండదు. ఆ టైము మనకు వాటికి మేత వండి నిలబడితేనేమో తింటాం, లేదంటే ఇంకా అదే అవి పోతుంటే ఇంకా అటనే వెళ్ళిపోతూనే ఉంటాయి. జీవాలకాన్నే వండుకుంటాం, ఊర్ల గీర్లకి వెళ్ళలేదు. జీవాలకాన్నే నైట్ కూడా అడవినే వండుకుంటాం, తింటాం, చుట్టుపక్కల వండుకుంటాం. భూమినే వండుతాం, మంచాలు గింజాలు మాకేమి ఉండవు. భూమినే ఉత్త నెల మీదనే వండుకుంటాం. ఈ జీవాలు ఇంటికి చేరాలంటే 8-9 నెలలు అవుతుంది. అయితే ఇప్పుడు ఆ పోయిన పిల్లలను లెక్కేసుకుంటే ఆదాయం ఉంది, కానీ ఇప్పుడు ఉన్నదానికి పోయిన దానికి బడ్జెట్ చేసుకుంటే మాకు ఏదంటే ఒకరి కూలిపోకుండా ఒకరింటి ముందల్లా ఇట్లా జీతం చేయకుండా మాది మా మన కష్టం మనం మిగులుబాటంతే. గొర్రెల మేత కోసం వెళ్తున్న ప్రయాణంలో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అటవీ శాఖ పోలీసు అధికారుల నుంచి ఆంక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు. అడవులలో గొర్రెలను మేపుకోవటానికి అధికారులు నిరాకరించడంతో కాపరులు నానా ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిసార్లు అటవీ శాఖ అధికారులు, పోలీసు అధికారులు బెదిరింపులకు గురి చేసి గొర్రెలను ఎత్తుకెళ్తున్నారని ఆవేదన చెందుతున్నారు. మాకు ఇక్కడ వెళ్ళుకోక ఎప్పుడు బయటనే తిరుగుతాం. 9 నెలలు వెళ్ళినాం మేతకని, మళ్ళీ ఇక్కడ అయిపోయింది, మళ్ళీ వెనక్కి మళ్ళుకొని మా సైడ్ పోతున్నాం. పొల్లులు కొనుక్కొని కోసుకుంటాం. ఎప్పుడైనా బయటనే ఎక్కువ శాతం మేము. మాది వనపర్తి జిల్లా పానగల్ మండలం కేతపల్లి గ్రామం. మేము 9 నెలల బయలుదేరినాం. 9 నెలల నుంచి ఇప్పటి వరకు ఇక్కడ బయటనే ఉన్నాం. అప్పుడు వచ్చినప్పుడు బండ్లకి ఎత్తుకొచ్చినాం, ఇప్పుడు నడిపించుకోపోతున్నాం డబ్బులు లేకుండా. ఇంకా తిరుక్కుంటే తిరుక్కుంటేనే వెళ్ళిపోతాం. మళ్ళీ ఇంకా చిన్న మానలు పడ్డంత వరకు బయటనే తిరుగుతాం, అవతల పోతాం. అంతవరకు ఇటుకెళ్ళి ఉంటాం. మేత కోసం తిరుగుతాం ఇటుకెళ్ళి. మేతలు అయిపోయినాయి, ఇంకా వెళ్ళిపోతున్నాం. ఇప్పుడైతే ఇంకా మేతలు లేని దానికి ఇంకా పోతున్నాం. మందా పెట్టుకున్నతోనే జాలి కానీ వంట చేసుకుని వండుకొని తినిపోతాం. నైట్ పూట ఇంకా మళ్ళీ బిడ్డ కొట్టుకుంటాం. జాలి వేసినతోనే ఇంకేమో పొద్దు చేసుకొని కొనుక్కొచ్చుకుంటాం, వండుకొని తింటాం. ఇప్పుడు ఆడ పొద్దు ముక్తి ఆడ మొబ్బై అయితే ఆడ వారికి అటు మొబ్బై అయితేనే వేసుకొని పొద్దు వేసుకొని పోతాం. ఇంకా మా కుటుంబం ఊరికా ఇంకా వాళ్ళు ఇంటికానే ఉంటారు. ఇప్పుడు ఇంకా మేమైతే కానీ ఇప్పుడు గతంలో కాలువల గట్లు, పచ్చిక బీడుల్లో మందలను మేపుకునేవారు కాపర్లు. రైతులు కూడా ఏమనేవాళ్ళు కాదు. ఇటీవల గట్ల పరిధిలోని భూములు సైతం కబ్జాలకు గురి కావటం, అడవులు తరిగిపోవడం వల్ల మేత కోసం కాపర్లు కిలోమీటర్ల కొద్దీ తిరగాల్సి వస్తుంది. అయినప్పటికీ సరిపడా మేత దొరకక గొర్రెలు జబ్బు పడుతున్నాయి. రోగ నిరోధక శక్తి క్షీణించి గొర్రెలు అనారోగ్యానికి గురైతే సకాలంలో ప్రభుత్వం మందులు అందించటం లేదని చెప్తున్నారు. కేవలం నట్టల మందులు ఇస్తూ ప్రభుత్వం సరిపెడుతుందని, అవి కూడా సకాలంలో అందించటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇట్లే సార్, మేము ఏడ వండుకుంటే అన్నీ వండుకుంటాం. ఇంకా నీళ్ళు తెచ్చుకోవాలి, వండుకుంట చేసుకుంటే ఇలా నైట్ ఆడుకోతాం. ఆడ నీళ్ళు తెచ్చుకోవాలి, ఇంకా వంట చేసుకొని తినాలి, ఇంకా ఉండాలి. ఇంకా గార్డులు ఉన్నాయి, మామూలుగా అయితే గార్డుల మీద వేసుకొస్తాం. సన్నపిల్లలు ఉన్నాయని ఇంకా ఈరోజు ఆటో పెట్టినాం. ఇంకా సన్నపిల్లలు లేకపోతే ఇప్పుడు చిన్న చిన్నవి ఇంకా గార్డులో ఇంకా సామాన్ కట్టుకొని దీంట్లోనే తోలుకపోతాం. దాంట్లో కూడా మా ఎమ్మడే జీవాలు ఎమ్మడే తోలుకొని పోతాం. సామాన్లు తినే గిన్నెలు అన్నీ ఏం లేకుండా
మాకు దాదాపు మాకు బయటనే ఒక 8-9 నెలలు అయితే సార్ మేము తావున ఒక తావున ఉండేదంటే ఒక 2-3 నెలలు కానీ ఎక్కువ ఉన్నాం. ఇంకా ఎంతసేపున బయటనే తిరగాలి ఇట్లే ఇక్కడ అక్కడ ఇక్కడ అక్కడ పోయేస్తుంటాం మందలం కానీ ఇబ్బందులు సార్ అయినా సార్ మేము మేతలు తావులో దొరకకుండా అయినాయి బాగా. దాంట్లో అది ఫారెస్ట్ చెట్లు పెట్టినారు మళ్ళా ఆ చెట్లకు రాకుండా మళ్ళేస్తారు మేము దాంట్లో కూడా పోయించలేదు. ఇంకా తావున ఉన్నా కూడా మళ్ళీ మళ్ళీ పోవడం అయింది ఇంకా ఎంతసేపున. అటవీ ప్రాంతంలో గొర్రెలు మేపుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు కాపర్లు. వైద్య సేవలు సక్రమంగా క్షేత్ర స్థాయిలో అందేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.